వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను మహాలక్ష్మి జగనైనా సజ్జలైనా ఒకటే కుండబద్దలు కొట్టేసిన షర్మిల ఏపీ ఎంట్రీ ఖాయమైనా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోంచి తప్పుకొని షర్మిల కాంగ్రెస్కు బేషరతు మద్దతుని ప్రకటించడంతో వైసీపీలో గాబర మొదలైందే మరి ముఖ్యంగా షర్మిల తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకొని కాంగ్రెస్కు బేషరతు మద్దతు ఇవ్వడం అంటే రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ తరఫున క్రియాశీలంగా వ్యవహరించడం ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది ఇదే భావన వైసీపీ అగ్ర నేతలు మరి ముఖ్యంగా జగన్ లో గాబురాకు కారణమైందని విశ్లేషణ అదే జరిగితే ఇప్పటికే ఉన్న ప్రజా వ్యతిరేకతకు తోడు ఇంతకాలం తమ పార్టీకి తోడుగా ఉన్నారని జగన్ భావిస్తున్న వైసీపీ అభిమానులు కూడా మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరిపోతారన్నదే జగన్ భయంగా చెబుతున్నారు అదే జరిగితే ఏపీలో వైసీపీ ఖతమైపోయినట్లేనని కూడా అంటున్నారు ఇక పార్టీలో కీలక స్థానాల్లో ఉండి జగన్ తీరుతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్న సీనియర్లు సైతం కాంగ్రెస్ బాట పడతారన్నదే జగన్ భయంగా వారు చెబుతున్నారు ఇక ఈ కారణంగానే ఇంతకాలం షర్మిలను పట్టించుకొని ఆమెను కేసీఆర్ సర్కార్ అరెస్టు చేసి ఆమె కారులో ఉండగానే పోలీస్ స్టేషన్కు తరలించిన పన్నెత్తు మాట మాట్లాడని జగన్ ఇప్పుడు షర్మిల కాంగ్రెస్కు మద్దతు అనగానే తన ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జనను మీడియా ముందు పంపించేశారు ఇంకా కాంగ్రెస్ జగన్ను కేసులతో అరెస్టుతో వేధించిందని అటువంటి పార్టీకి షర్మిల ఎలా మద్దతు ఇస్తారని ప్రశ్నిస్తూ షర్మిలపై విమర్శలు గుప్పించారు వైసీపీతో కానీ ఏపీతో కానీ సంబంధం లేకుండా సొంత పార్టీ పెట్టుకుని తెలంగాణలో ఉంటే ఆమె కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం సరికాదంటూ వ్యాఖ్యానించడం ఎంతవరకు సబబని వైసీపీ శ్రేణులే అంటున్నాయి ఇక గత ఎన్నికల సమయంలో జగన్ అన్న వదిలిన బాణాని అంటూ అన్న సోదరుడి విజయం కోసం తన శక్తికి మించి కృషి చేసిన షర్మిలను జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా కోరులో కరివేపాకలా తీసి పారేసినా మారు మాట్లాడకుండా ఏపీ వదిలి తెలంగాణ వెళ్లిన షర్మిల ఇప్పుడు రాజకీయంగా తన సొంత నిర్ణయం తీసుకుంటే కాదమ్మడానికి జగన్ ఎవరు ఆయన తరపున పెదరాయుల్లో తీర్పులు చెప్పడానికి సజ్జల ఎవరని షర్మిల సూటిగానే ప్రశ్నించారు ఇక మీడియాతో మాట్లాడిన ఆమె తాను ఒక రాజకీయ సంకల్పంతోనే తెలంగాణలో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని తేల్చి చెప్పారు అయినా తన నిర్ణయాన్ని ప్రశ్నించడానికి సజ్జల ఎవరని నిలదీశారు ఏపీపై కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు స్పందించే ధైర్యం లేని సజ్జల తన రాజకీయాల గురించి ఎలా మాట్లాడతారని విమర్శించారు ఇక తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతుంటే ఏపీలో అంధకారం తాడవిస్తోందని తెలంగాణలో రోడ్లు అద్దంలో మెరుస్తుంటే ఏపీలో రోడ్లు గుంతలతో అధ్వానంగా ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలో చెబితే మీరేం చేస్తున్నారని నిలదీసి ముందు మీ రాష్ట్ర విషయం చూసుకోండి హేతువు పలికారు ఆ సందర్భంగానే ఒక విలేకరి ప్రశ్నకు బదులుగా జగన్ అయినా తనది ఇదే మాటని కుండ బద్దలు కొట్టేశారు ఇక షర్మిల ఘాటుగా ఇచ్చిన ఈ తీర్పుతోనే ఆమె తెలంగాణ ఎన్నికల తర్వాత ఏపీలో వైసీపీకి పక్కలో బల్యంగా మారబోతున్నారని స్పష్టమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు సరే అలా ఉంచితే గతంలో ఏపీలో జగన్ను ను అధికారంలోకి తీసుకురావడానికి కాలికి బలపం కట్టుకుని తిరిగిన షర్మిల ఆ తర్వాత ఏపీ రాజకీయాలకు దూరం అయ్యారు ఇక దూరం అయ్యారనే కంటే తాను ఎంతో కష్టపడి అన్న జగన్ ఏపీలో అధికారంలోకి రావడానికి దోహదపడితే అధికార అందలం అందుకున్న తర్వాత జగన్ షర్మిలను కూరలో కరివేపాకులా తీసిపారేసి ఏపీకి దూరం చేశారని పరిశీలకులు విశ్లేషణలు చేశారు స్వయంగా షర్మిల కూడా పలు సందర్భాల్లో అదే భావన వ్యక్తం చేశారు సరే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగనన్న వదిలిన బాణాని అంటూ ఏపీ వ్యాప్తంగా తిరిగిన షర్మిల ఆ ఎన్నికల ఫలితాల తర్వాత జగనన్న వదిలేసిన బాణుల్లా మిగిలిపోయారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె కాంగ్రెస్కు బేషరతు మద్దతు ప్రకటిస్తూ పోటీ నుంచి అంటే కొద్ది కాలం ముందు ఏపీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టాల్సిందిగా కాంగ్రెస్ ఆమెకు ఇచ్చిన ఆఫర్ను ఆమె ఇప్పుడు దాదాపు అంగీకరించేసిందని భావించాల్సి ఉంటుందంటున్నారు పరిశీలకులు ఇక అదే జరిగితే దానివల్ల షర్మిలకు వనగురే ప్రయోజనాన్ని పక్కన పెడితే జగన్కు మాత్రం తేరుకోలేని పూడ్చుకోలేని నష్టం వాటిల్లడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు